పలు సందర్భాల్లో పబ్లిక్ మీటింగ్స్ లో గాని ప్రెస్ మీట్ లో గాని అనేక సందర్భాల్లో మీరు మాట్లాడినటువంటి విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. దీనికి మా యొక్క తండ్రి మరణానికి చంద్రబాబు నాయుడు కారకుడు అనని పలు సందర్భాల్లో మీరే ప్రెస్ మీట్ లో చెప్పారు. ఒక్క ఆ విషయాన్ని మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇంకొక విషయం, ఎంత దుర్మార్గం అమ్మా ఇది, మీ తండ్రి మరణానికి కారకుడైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుతో మీరు కుమ్మక్కు గావడం. అదే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఏ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు పనిచేశారో ఆ కాంగ్రెస్ పార్టీయే ఈయన మరణానికి కారకులైనటువంటి ఆ కాంగ్రెస్ పార్టీలో మీరు పిసిసి అధ్యక్షులుగా పనిచేయడం, ఆ మరణానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడుతో మీరు కుమ్మక్కు గావడం ఎంత దుర్మార్గం షర్మిల, మా ఒక్కసారి ఆలోచించుకోండి. కరెక్ట్గా ఒక్కసారి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఒక్కసారి రాజశేఖర్ రెడ్డి గారు సెప్టెంబర్ 2వ తారీఖున 15 రోజులకు ముందు చనిపోయేదానికి ముందు దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు ఒక్కసారి తిరిగి రికలెక్ట్ చేసుకోండి. రాజశేఖర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి సావు ఆయన త్వరలో దుర్మార్గమైనటువంటి సావు చస్తాడు అని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి మరణానికి కారకుడనని. ఆయనతో మీరు చేతులు కలపడం, కలిసి పనిచేయడం, ఆయన్ని కలిసేదానికి ఆయన్ని ఇంప్రెస్ చేసేదానికి ఒక పసుపచ్చ చీర తెలుగుదేశం పార్టీ కలర్ చీరని కట్టుకొని ఆయన్ని కలిసి ఆయన్ని అభినందించడం, ఆయనతో చర్చలు జరపడం, ఆయనతో కుట్రలు చేయడం, ఇంతకన్నా దారుణమైనటువంటిది అమానవీయమైనటువంటి ప్రవర్తన ఎక్కడైనా ఉంటుందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎంత దురదృష్టం అంటే మీరు చేస్తున్నటువంటి పని, ఈరోజు కొన్ని ఆస్తుల్ని జగన్ గారు మీకు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితిలో ఎందుకున్నారన్నటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకు ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది, దీనికి కారకులు ఎవరు అన్నటువంటిది రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఆ కారకులు ఎవరన్నటువంటిది మీకు తెలుసు. ఆ కారకులు శంకర్రావు అయితేనేమి, శంకర్రావు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శంకర్రావు అయితేనేమి, ఎర్రంనాయుడు అయితేనేమి, ఎర్రంనాయుడు ఎలా చనిపోయాడో మీకు తెలుసు. భగవంతుడు ఉన్నాడు, ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేదానికి భగవంతుడు పైన ఉన్నాడు అన్నటువంటి విషయం. అశోక్ గజపతి రాజు మర్చిపోయారా, ఇక శంకర్రావు, ఎర్రమనాయుడు, అశోక్ గజపతి రాజు, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళను ఉపయోగించుకొని స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించినటువంటి విషయం మీరు మర్చిపోయారా షర్మిలమ్మ గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. లేక మరిచిపోయారా, మరిచిపోయినట్టు మీరు మీ యొక్క స్వలాభం కోసం మీరు నటిస్తున్నారా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇలాంటి నటనలు రాజకీయాల్లో అవసరం లేదు షర్మిలమ్మ అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. షర్మిలమ్మ గారిని చిన్నప్పటి నుంచి నాకు 67 సంవత్సరాలు. జగన్ గారిని కానీ షర్మిలమ్మని కానీ చిన్నప్పటి నుంచి చూసినటువంటి వ్యక్తిని. రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిని ఆడిటర్గా. నన్ను వైవి సుబ్బారెడ్డి గారు ఆమెకి చిన్నాన్న అవుతారు. ఆ కుటుంబంలో అనుబంధాలు ఉన్నటువంటి, ఆ కుటుంబంతో అనుబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఏదైనా మంచి మాటలు చెప్తే పర్వాలేదు కానీ మమ్మల్ని ఉద్దేశించి మీరు ఒక వ్యాఖ్యానం చేశారు. ఏందో తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగుతున్ను, ఆయన వల్ల లబ్ధి పొంది ఈ రకంగా మాట్లాడుతున్నాము అన్నటువంటి విషయాన్ని మీరు పదే పదే ప్రస్తావించడం జరిగింది. మీ ప్రెస్ మీట్లు ఈటీవీలో వస్తాయి, ఆంధ్రజ్యోతిలో వస్తాయి, TV5లో వస్తాయి, మహాటీవీలో వస్తాయి, కానీ మేము ప్రెస్ మీట్లు పెడితే ఈ టీవీల్లో రావు.
ఈ టీవీలన్నీ కూడా ఎల్లో మీడియాకు సంబంధించినటువంటివి అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఎల్లో మీడియా అజెండా కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకటే, మీ అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఈ రకంగా మీరు అన్నగారి పట్ల వ్యతిరేకంగా మీరు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో ప్రతి ఇంట్లో చెల్లెమ్మలు ఉంటారు, ప్రతి ఇంట్లో ఉంటారు, అక్కలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, అన్నలు ఉంటారు. కానీ శత్రువుకి మేలు చేసేదానికి ఎవరు మన శత్రువు? చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ. శత్రువుకి మేలు చేసేదానికి స్వంత అన్న అయినటువంటి, మీకు స్వంత అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వేటాడి వెంటాడి కాటేసి విషపు పాము లాంటి చెల్లెమ్మను నేను ఎక్కడ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ నేను చూడలేదమ్మా, షర్మిలమ్మ అని నేను చెప్తా ఉన్నా. ఎంత అన్యాయం! మీ తండ్రి గారు చనిపోవడానికి మరణానికి కారకులైనటువంటి వారితో మీరు చేతులు కలుపుతారా? 16 నెలలు జైల్లో పెట్టి బెయిల్ రాకుండా హింసించినటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా మీరు అధ్యక్షత వహిస్తారా? చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి ఎంతటి క్రూరమైనటువంటి చావు చస్తాడో అనే ఆ వ్యాఖ్యానించినటువంటి చంద్రబాబు నాయుడిని, మరణానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడితో మీరు కుట్ర పన్నుతారా మీ అన్నపైన అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను.